నంద్యాల జిల్లా డోన్ జాతీయ రహదారిపై ఘరానా దారి దోపిడీ జరిగింది హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ఓ కియా కార్ను కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు అడ్డగించారు అడ్డగించిన తర్వాత ఆ కారులో తరలిస్తున్నటువంటి నాలుగు కోట్ల రూపాయలను దోచుకెళ్లారు ఆ కారులో ఉన్నటువంటి వ్యక్తులను ఒక నిర్మానుష ప్రాంతానికి తీసుకెళ్ళి వదిలివేశారు అయితే ఆ కియా కార్ను కొంత దూరం తీసుకెళ్లి ఆత్మకూరులోని నిర్మానుష్య ప్రాంతాల్లో ఆ కారును కూడా వదిలేసి వెళ్ళిపోయారు అయితే పోలీసులకు ఈ సమాచారం కూడా ఆలస్యంగా వచ్చింది పది రోజుల కిందట అమకతాడు టోల్ ప్లాజా వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది అయితే బాధితులు గుజరాత్ రాష్ట్రం భావనగర్ వాసులుగా పోలీసులు గుర్తించారు అయితే ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది ఎందుకు తరలిస్తున్నారు ఆ డబ్బుకు సంబంధించినటువంటి లెక్కపత్రాలు సరిగా ఉన్నాయా లేదని కోణంలో పోలీసులు ఒకవైపు విచారణ చేస్తున్నారు అదేవిధంగా ఆ దోపిడీ చేసినటువంటి వారు ఎవరు ఈ దారి దోపిడీకి పాల్పడిన ముఠా ఇప్పటికే ఎక్కడైనా ఈ దారి దోపిడీకి పాల్పడిందా ఏంటి అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు ప్రస్తుతం పోలీసులు ఈ కేసుకు సంబంధించి అత్యంత రహస్యంగా విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అయితే ఆ కియాకారు సంబంధించి ఎవరు కూడా తమకు సంబంధించిందిగా క్లెయిమ్ చేసుకోకపోవడంతో పోలీసులు వన్ నాట్ టూ కింద ఆ కాత్మకూర్ పిఎస్లో కేసు నమోదు చేశారు అయితే ప్రస్తుతం ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడికి తరలిస్తున్నారు దోపిడీ చేసినటువంటి ముఠా ఎవరు అన్న కోణంలో ప్రధానంగా పోలీసులు విచారణ చేస్తున్నారు ఇందుకు సంబంధించినటువంటి బాధితులతో చాలా క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఆ ఇన్ఫర్మేషన్ ఆధారంగా పోలీసులు ఎవరైతే దారి దోపిడీకి పాల్పడ్డారో వారిని గుర్తించే పనిలో ఉన్నారు ప్రత్యంత రహస్యంగా ఎస్పీ స్పెషల్ టీం ఈ దారి దోపిడీకి సంబంధించిన ఘటన కేసు విచారణ దర్యాప్తు కొనసాగుతోంది